హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోరు చిక్కుడుకాయలతోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్గా కుదురుతుంది. దీంట్లో ఏంటంటే ఒక గుణం ఉంది, ఈ ఎండలకి ఇది తింటే మాత్రం దీంట్లో గ్లూకోజ్ అనేది పుష్కలంగా ఉంటుంది అన్నట్టు. ఇది మన శరీరానికి చాలా మంచి శక్తినిస్తుంది. దీన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ఇది ఎలా చేయాలో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అది ఏంటంటే మనం తీసుకున్న చిక్కుడుకాయలు ఏంటంటే గోరు చిక్కుడుకాయలు, అంటే వీటిని మొటిక్కాయలు కూడా అని అంటారు. ఓకేనా? అంటే ఒక్కో భాషలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు, కాబట్టి నేను రెండు విధాలుగా చెప్తున్నాను. ఇవి మంచి లేతే తీసుకున్న, మరి ముదురులు కాకుండా మరి పిందెలు కాకుండా ఉండే విధంగా కొంచెం లేతే తీసుకోండి. దాంట్లో ఏంటంటే ఈ టైప్లో చూడండి, అలా తుంచంగానే కొద్దిగంత మాత్రమే పీసు వస్తుంది, ఎక్కువ రాదు. కాబట్టి ఈ టైప్లో ఉండే లేతే తీసుకోండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా పీసు వచ్చే విధంగా ఉన్నదంటే మాత్రం మనం తినేటప్పుడు నోట్లో పీస్ పీస్గా ఉంటుంది తప్ప బాగా కరిగిపోదు అన్నట్టు. ఈ టైప్లో ఉంటే కరిగిపోతుంది. ఇప్పుడు మనం వాటిని చిన్న చిన్నగా కట్ చేసి నీళ్ళలో వేసేసి ఒక్కసారి అలా కడిగేసుకుందాం. వీటి మీద దుమ్ము అలాంటి ఏదన్నా కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఈ టైప్లో ఏంటంటే మనం పక్కాగా చేసుకుంటే కూర సూపర్ టేస్ట్ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆఖరి వరకు, ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. కానీ ఇది చాలా మంచి రెసిపీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా అట్లా ప్రతి దాంట్లో కూడా ఇది నెంబర్ వన్గా ఉంటుంది. ఓకేనా? చూడండి, అలా కొంచెం లైట్గా డస్ట్ ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ సైజు, చింతపండు కొంచెం తక్కువైనా ఎక్కువైనా పర్లేదు తీసి విడదీసి అందులో వేసుకునేసి నీళ్లు పోసి మనం దీన్ని ఒక 10 నిమిషాలు సేపు అయితే నాననివ్వాలి. నేను కూర ఎలా చేయాలన్నది పూర్తిగా చూపిస్తాను. కొత్త వాళ్ళైతే చూసి నేర్చుకోండి, పాత వాళ్ళైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం 1 గంటె నూనె పోసుకుందాం. 1 గంటె ఇప్పుడు సరిపోతుంది. ఓకేనా? దాన్ని కాస్త వేడెక్కనిచ్చి అందులో 1 స్పూన్ కొద్ది ఎక్కువ తక్కువ వేరుచెనగ పప్పులు వేసి వీటిని కాస్త అలా వేగనివ్వాలి. ఎందుకంటే ఇవి మందంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అలా వేగాలి. తర్వాత 1 స్పూను పచ్చెనగపప్పు వేసి వీటిని కూడా కొద్దిగా లానేసి, ఇవేంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకుంటే ఏంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి వేసినామంటే ఒక్కొక్కటి వేగటానికి కొంచెం సమయం పట్టద్ది, ఒక్కొక్కటి తొందరగా వేగిపోద్ది. అందుకోసమని ఇప్పుడు 1 స్పూను జీలకర్ర కొడక అందులో వేసేసి 2 స్పూన్లు తెల్ల నువ్వులు, వీటికి ఏంటంటే తక్కువ టైం సరిపోద్ది కాబట్టి ఎండుమిరపకాయలు కూడా 5 ఇరిసి అందులో వేసేసుకుందాం. వీటికి తక్కువ టైంలో వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్రాసెస్లో సూపర్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి దోరగా వేగేతందుకు మంచి ఛాన్స్ అన్నట్టు. అందుకోసమని ఒక్కొక్కటిగా నేను ఈ విధంగా విడదీసి చూపిస్తాను. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మాడిపోకుండా మాత్రం కంపల్సరీ చూసుకోవాలా. వీటిని సల్లారబెట్టేసుకునేసి మిక్సీ జారీ తీసి అందులో ఈ మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా అందులో వేసేసుకుందాం. కానీ సల్లారబెట్టుకోవాలి. సల్లారకుండా వేడి మీద వేయాలంటే రోట్లో మాత్రమే, ఇవి పొడిగొట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండిట్లో 2 గంటెలు నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం ఏదైతే కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నామో ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసేద్దాం. కాగిన నూనెలో వేసినాక వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఓకేనా? దీంట్లో కొద్దిగంత సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తే ఏంటంటే ఇవి వేగటానికి సూపర్గా పనిచేస్తుంది. అందుకోసమని సాల్ట్ కొంచెం వేసుకునేసి బాగా వేగాల. ఓకేనా? ఇది కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడేమవుద్దంటే తోలు మాడకుండా, అంటే నలుపు కాకుండా బాగా ఉడుకుతాయి. అందుకోసం అనేసి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఉడకాలి. ఈ టైప్లో అంటే దాదాపు అంటే 150% ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఈ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి అదే నూనెలో, ఇంకా మళ్ళీ నూనె అవసరం లేదు, కొన్ని మెంతులు అంటే 1/2 స్పూను, 1 స్పూను ఆవాలు, ఇవి వేసినాక తోలు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని 1 గడ్డ తీసి అందులో వేసేసుకునేసి 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసి వీటిని కాస్త అలా వేగనివ్వాలి. ఓకేనా? కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు 2 ఎర్రగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేగనివ్వాలి.
ఓకేనా? మీడియం ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు వేగటానికి సూపర్గా పనిచేస్తుంది అన్నట్టు, మాడకుండా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. వేసాక ఒక స్పూను సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి కాసేపు డమ్మనివ్వాలి. అప్పుడు టమోటాలు మెత్తబడిపోతాయి. ఓకేనా? ఈ టైప్లో మనం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా వచ్చినాం అంటే కూరకు సూపర్ టేస్ట్ వస్తుంది. కొత్త వాళ్ళు కూడా నెంబర్ వన్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పొడిని అందులో వేసి రెండు స్పూన్లు కారం పొడిని కూడా దాంట్లో వేసేద్దాం. వేసి కాస్త అలా కలిపి ఇప్పుడు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోద్దాం. ఓకేనా? అంటే టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ పోసి కాస్త అలా కలబెడుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే నూనె పైకి తేలేదాకా దీన్ని బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఈ టైప్ వచ్చిన తర్వాత కాస్త అడుగు పట్టకుండా అలా కలబెట్టుకునేసి మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ దెబ్బల్ని అలా వేసుకుందాం. అంటే గోరు చిక్కుడుకాయ ముటికాయ దెబ్బల్ని వేసాక ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మొత్తానికి కూడా ఈ పేస్ట్ పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు డమ్మనగనివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రసం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత చూద్దామా? ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే ఆయిల్ పైకి తెలియదు కదా, ఈ టైప్లో డమ్మనగనివ్వాలి. ఇప్పుడు అడుగు పట్టకుండా కాస్త అలా కలిపేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకుందాం. ఆ నీళ్ళు ఏంటంటే మనకు సరిపోతాయా లేదన్నట్టు చూసుకునేసి ఇంకా చిన్న నీళ్ళు అవసరమైతే పోసుకుందాం. ఎందుకంటే కొంచెం పులుసు ఎక్కువ ఉంటే దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు, అందుకోసం. కొంచెం తక్కువగా ఉంటే ఒకళ్ళు ఇద్దరున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా మీదగించి సాల్ట్ వేసుకునేది, కాస్త అలా కలబెట్టి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు దీన్ని ఉడకనివ్వాలి. ఈ టైప్లో చూడండి, నెంబర్ వన్గా కొత్త వాళ్ళైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది చాలా మంచి రెసిపీ, గ్లూకోజ్ పుష్కలంగా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా కరివేపాకు అలా వేసి కలబెట్టి కొత్తిమీర, దీన్ని కూడా మంచి నీట్గా ఉండే గ్రీన్ తీసుకునేసి అందులో వేసి కాస్త అలా కలబెట్టుకునేసి ఒకసారి చూసుకోవాలి పులుసు మనకి ఎంత అవసరం, సరిపోతుందా, ఇంకా ఉడికించుకోవాలా, దెబ్బ ఎలా ఉడికింది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. కానీ పాత వాళ్ళకైతేనేమో అది కంటితో చూస్తేనే అర్థమైపోతుంది. దాన్ని ముక్క కూడా పట్టుకునే అవసరం లేదు, పులుసు కూడా తిరగబోసే అవసరం లేదు. వాళ్ళు స్మెల్ను బట్టే కనిపెట్టేస్తారు పాత వాళ్ళు. కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం టెస్ట్ చేసి చూసుకోబడుతుంది. ఈ టైప్లో చేసుకుంటే చాలా ఈజీ అండి, ఎంతో రుచిగా కడుపు నిండా అన్నం తినేయచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్గా నెంబర్ వన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ఏంటంటే గ్లూకోజ్ పుష్కలంగా ఉండి శరీరానికి చాలా మంచి శక్తినిస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎవ్వరు మిస్ కావద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో కలుద్దామా?